సేమియా పాయసానికి ముందుగా ఒక స్పూను నెయ్యి వేసుకోండి. తర్వాత ఒక 50 గ్రాముల జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు వేగిన తర్వాత ఒక కప్పు సేమియా వేసుకోండి. ఇలా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోండి. సగ్గుబియ్యం అరగిద్దకు కడుక్కొని కాస్త ఎసరుతో పొయ్యి మీద పెట్టుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇందాక వేపుకున్న జీడిపప్పు సేమియా వేసుకోవాలి. అది కొంచెం బాగా ఉడికించుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత పాలు పోసుకోండి. పాలు కూడా కాగినాక ఒక కిద్ద పంచదార పోసుకోండి. కాస్తంత నెయ్యి వేసుకొని యాలకుల పొడి వేసుకొని పొయ్యి ఆపేసుకోండి. చూసారా, ఎమ్మి ఎమ్మి సేమియా పాయసం రెడీ. బాండీలో కాస్త నూనె పోసుకొని బిర్యానీ ఆకు, చక్క, లవంగాలు, యాలక్కాయలు వేసుకోండి. వేసుకుని కాస్త వేగిన తర్వాత టమాటా పెద్దలపై పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కాస్త వేగిన తర్వాత ఇదిగో చూడండి, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కలిపి వేసేసుకోండి. ఇది కూడా కాస్త వేగనివ్వండి. అది వేగిన తర్వాత కాస్త కొత్తిమీర వేసుకోండి. దీంతో పాటు వేగితే దీని ఫ్లేవర్ వస్తుంది కదా, బాగుంటుంది. తర్వాత కాస్త వెసరు పోసుకుందాం. ఒక అరగిద్దకి గిద్దకి పోసుకోండి చాలు. ఇది కాస్త బాగా ఫ్రై అయినిచ్చి గ్రేవీలాగా తయారవుతుంది. బిర్యానీకి తగినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని బిర్యానీ మసాలా, చక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని కలబెట్టుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే కడుపులో మంట రాదు అందుకని. తర్వాత చికెన్ వేసుకొని బాగా కలపెట్టుకోండి. కలపెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. గ్రేవీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మరి కాస్త కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోండి. చికెన్ మగ్గిన తర్వాత కొత్తిమీర, మనం నానపెట్టుకుని ఉంచుకున్న బియ్యం వేసుకోండి. ఒక గ్లాసుకి 2 గ్లాసులు ఎసరు పోసుకోండి. నేను 3 గ్లాసులు వేసుకున్నాను, 6 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. పెరుగు పచ్చడి చేయడం చాలా ఈజీ అండి. ఇదిగోండి, గడ్డ పెరుగు తీసుకొని ఇట్లా ఒకసారి చిలకరించండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కానీ, 2 మీడియం సైజు ఉల్లిపాయలు కానీ సన్నగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర,
దీనిలోకి కొంచెం సాల్ట్ మరీ ఎక్కువ వద్దు కొంచెం వేసుకోండి చాలు బిర్యానీలో కదా వేసుకునేది అందుకని కొంచెం చాలు ఇలా చేస్తే చాలా కమ్మగా ఉంటుంది బాగుంటుంది